రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో పదివేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ కృషి చేస్తోందని తెలిపింది ఢిల్లీ ముంబై వే వేతో పాటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను పైలట్ ప్రాజెక్టు కింద గుర్తించామని పేర్కొంది ఈ డిజిటల్ హైవేస్ ను ఎన్హెచ్ఏఐ ఆధీనంలో ప్రత్యేకంగా ఏర్పాటైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అమలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది దేశంలో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం సహా ఫైవ్ జీ సిక్స్ జీ వంటి నవతరం టెలికాం సాంకేతికతలను మరింత వేగంగా విస్తరించేందుకు ఈ ఓఎఫ్ నెట్వర్క్ దోహదపడుతుందని వెల్లడించింది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన దిల్లీ దౌసా లాల్సోట్ మార్గంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వినియోగించేందుకు మూడు మీటర్ల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించామని పేర్కొంది